హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు చూస్తున్నారు, నేనైతే ఒక పెద్ద కొండ అయితే ఎక్కానన్నమాట. అది ఏ కొండో కాదు, వెంకటాపాలానికి సంబంధించిన కొండ. నేను వెంకటాపాలెం వజ్రాల వేటకి వెళుతున్నప్పుడు నాకైతే ఒక విచిత్రమైన కొండ కనపడింది. ఆ కొండ మీద కొన్ని రాళ్ళు అయితే తెల్లగా కనపడుతున్నాయి. అయితే నేను ఎట్నుంచి వచ్చానంటే నేను మీకు అయితే చూపిస్తాను. నేను వెంకటాపాలెం వెళుతున్నప్పుడు, అదిగో మీకు రామంజనీపురం దాటిన తర్వాత వెంకటాపాలానికి రామంజనీపురానికి మధ్యలో అదిగో గుడి అయితే ఉంటుంది కదా, ఆ గుడి వెనక నుంచి అయితే ఒక దారి అయితే కనపడింది. ఆ దారిలో నుంచి నేను వజ్రాల వేట చూద్దాం ఆ పొలాలని వచ్చినప్పుడు నాకైతే ఈ కొండ మీద అయితే ఒక విచిత్రమైన ప్లేస్ అయితే కనపడింది. ఆ ప్లేస్ ఏంటా అని ఆరాధిస్తే, కొండ మీద అన్నీ కూడా విచిత్రంగా కొన్ని రాళ్ళు అయితే తెల్లగా కనపడుతున్నాయన్నమాట. నేను అక్కడ పొలంలో నుంచి రోడ్డు మీద నుంచి చూసినప్పుడు ఇక్కడ కొన్ని రాళ్ళు అయితే వెరైటీగా తెల్లగా అయితే కనపడుతున్నాయి. అసలు ఏంటి రాళ్ళు ఇట్లా వైట్గా ఎందుకున్నాయని నేను మ్యాప్ ఓపెన్ చేశాను. మ్యాప్ ఓపెన్ చేసినప్పుడు అయితే ఇంకా తెల్లగా కుప్పలుగా చాలా వెరైటీగా అయితే ఈ కొండ మీద ఈ రాళ్ళన్నీ కూడా డిఫరెంట్గా అయితే కనపడుతున్నాయన్నమాట. అయితే నేను ఈ ప్రాంతాన్ని అయితే చూద్దామని చెప్పేసి అడవిలో నుంచి అయితే దారి లేకపోయినా చెట్టల్లో నుంచి ఈ కొండ అయితే ఎక్కారనమాట. ఈ కొండ అయితే చాలా డిఫరెంట్గా ఉంది. నేను ఒక కొండ ఎక్కిన తర్వాత మళ్ళీ ఇక్కడ ఒక పెద్ద లోయలాగా కనపడింది. ఈ లోయ అంతా కూడా ఇక్కడ కొన్ని చెట్లు ఉన్నాయి. చెట్లు ఇక్కడ ఒక సొరంగంలాగా ఒక వాగులాగా, అంటే ఆ కొండ మీద నుంచి ఈ కొండల మీద నుంచి అంత వర్షపు నీరు అంతా పడి ఇక్కడ ఒక పెద్ద లోయలాగా ఉంది. ఆ లోయలో కొన్ని గుంతలు అయితే కనపడుతున్నాయి నాకు. కొండ మీద నుంచి నేను చూస్తున్నప్పుడు కొన్ని గుంతలు గుప్త నిధులకు సంబంధించిన కొన్ని గుంతలు అయితే కనపడుతున్నాయి. కానీ ఈ ప్లేస్ అంతా కూడా చాలా వెరైటీగా ఉంది. కొండ ప్రాంతాలంతా కూడా అసలు ఆ కొండ చూస్తుంటే ఆ కొండ ఎక్కబుద్ధి అవుతుంది. కానీ ఆ కొండ ఎక్కాలంటే చాలా కష్టం. ఇట్లా చెట్టల్లోంచి వెళ్ళాలంటే కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది. ఎందుకంటే వజ్రాల వేటకి నేను ఒక్కడనే వచ్చాను. కానీ ఈ కొండ ఎక్కడమే చాలా గ్రేట్ అనిపించింది నాకు. ఎందుకంటే ఒక్కడనే ఇంత దూరం రావటం చాలా గ్రేట్ అని నాకు అనిపించింది. మీకు ఎలా ఉంటుందో తెలియదు. కానీ అయితే ఇవన్నీ కూడా పెద్ద పెద్ద కొండలు అన్నమాట. వామో, ఇవన్నీ పెద్ద పెద్ద కొండలు. ఈ పెద్ద ఆ కొండకి ఇప్పుడు నేనున్న కొండకి మధ్యలో ఒక పెద్ద లోయ ఉంది. ఆ లోయలో కూడా దిగుదాం ఇప్పుడు. ఎందుకంటే లోపల కొన్ని సొరంగాలు, కొన్ని గుప్త నిధులకు సంబంధించిన గుంతలు అయితే కనపడుతున్నాయి నాకు. అవి కూడా మీకు చూపిస్తాను. నేను మ్యాప్లో చూశాను, ఇట్లా బోరికి ఇట్లా దారి అయితే ఉంది. ఇక్కడ మ్యాప్లో కనపడుతుంది ఆ దారి కూడా మీకు కనిపెట్టి కొన్ని రాళ్ళు ఇది ఇంకా వైట్గా కనపడుతున్నాయి. ఇదంతా ఒక పెద్ద దారి ఉన్నట్టుగా మ్యాప్లో అయితే కనపడుతుంది. ఈ ప్రాంతం అయితే నేను ఎప్పుడు రాలేదు. కొత్తగా నా ఛానల్ చూస్తున్న వారైతే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది ఫ్లిక్ చేసుకోండి. అలాంటి ఫ్లిక్ చేసుకుంటే ప్రతి వీడియో మీకు వస్తుంది. ఏరియా చూడండి, అసలు చాలా డిఫరెంట్గా ఉన్నాయి అన్నమాట కొండ ప్రాంతాలు. కానీ ఈ రాళ్ళల్లో కొన్ని లావా పారినట్టుగా ఇక్కడ కనపడుతుంది. చూడండి, లావాకు సంబంధించిన ఏరియా అన్నమాట. ఇది చూడండి ఎలా ఉందో, ఒక లావా బాగా కాలిపోయినట్టుగా. ఇదంతా కూడా ఒక లావాకు సంబంధించిన ప్రాంతం అన్నమాట. ఏరియా అంతా కూడా చాలా డిఫరెంట్గా ఉంది. మీకు ఏరియాలో కొన్ని అయితే మీకు నేను చూపించదలిచాను. చూడండి, ప్రాంతం అంతా కూడా ఉడికిపోయింది రాళ్ళన్నీ కూడా. సంబంధించిన ఇలా కనపడుతుంది. ఇదంతా కూడా లావా పారి ఏరియా అంతా కూడా చాలా డిఫరెంట్గా ఉంది. ఇదంతా కూడా ఒక కొండ అన్నమాట. నేనైతే ఒక కొండ అయితే ఎక్కాను. కానీ వజ్రాల వేటలో ఎక్కువగా ఇలాంటి కొండలు, ఇలాంటి పెద్ద పెద్ద బండలు ఎక్కాలంటే నాకు కొంచెం సరదాగానే ఉంటుంది. కానీ చాలా జాగ్రత్తగా ఎక్కాలి. మనకు సరదాగా ఉందని చెప్పేసి ఎటుబడితే అడవుల ప్రాంతంలోకి వెళ్ళకూడదు. అటు కొన్ని జంతువులు అరుస్తున్నట్టుగా ఉంది అడవి ప్రాంతాలలో. చూద్దాం, ఈ ప్లేస్ అయితే ఇంకా చాలా డిఫరెంట్గా ఉంది. ఇదంతా మన కొండ. అసలు ఈ కొండ ఎక్కడానికి దిగడానికి కూడా దారులు అయితే ఏం కనిపించవు. ఏరియా అంతా కూడా చాలా డిఫరెంట్గా ఉంది. ఆయన ఇక్కడ ఏంది, ఒక దారి ఒక సొరంగంలాగుంది. బారుకు అయితే కనపడుతుంది దారి. కొండ పగలగొట్టి దారి చేసినట్టుగా ఉంది. చూద్దాం ఊరి.
ఇటు నుంచి రాళ్ళలో నుంచి ఏదో దారి ఉన్నట్టుగా కనపడుతుంది. ఈ దారిని అయితే నేను రాలేదు, ఎందుకంటే దారి అయితే మనకి కనిపించలేదు. రాళ్ళన్నీ కూడా చాలా చాలా డిఫరెంట్గా ఉన్నాయి. రాళ్ళు చూడండి ఎలా ఉన్నాయో. కింబర్లైట్ సంబంధించిన ప్రాంతం అన్నమాట ఇది. ఎంత చూడండి, కింబర్లైట్ ఉడికిపోయిన రాళ్ళు ఇది. ఇంత కూడా ఒక లేయర్గా కాలిపోయినట్టు కనబడుతుంది చూడండి. ఇట్లా బార్కి ఒక లేయర్గా, ఇట్లా ఒక లేయరు, ఇట్లా ఒక బార్కి ఒక ప్రాంతంగా మనకి కాలిపోయినట్టుగా ఈ ప్రాంతం అంతా కూడా చాలా చాలా డిఫరెంట్గా ఉంది. ప్రాంతం అంతా చూడండి, ఇదొక ఇది మెత్తగా, ఇది ఒక లేరు. చూద్దాం ఇంకా ఈ ప్లేస్లో, ఈ కొండ ప్రాంతాల్లో ఎలాంటి ప్లేస్లు ఉన్నాయో చూద్దాం. ఎందుకంటే ఎక్కువగా మనం పొలాల్లోనే, బీడు భూములు, అడవి ప్రాంతాల్లోనే మనం ఎక్కువగా వజ్రాల వేటనైతే కొనసాగిస్తున్నాం. కానీ ఫస్ట్ సారి కాదు, చాలాసార్లు అయితే కొన్ని కొండ ప్రాంతాలు అయితే మీకు ఏరియాలు చూపించాను. కానీ ఇప్పుడు ఈ వెంకటాపురానికి సంబంధించిన కొన్ని ప్రాంతాలు అయితే మీకు చూపించదలిశాను. చూద్దాం, ఏరియా అంతా కూడా చాలా చాలా వెరైటీ వెరైటీగా ఉంది. ఇదంతా కూడా ఒక కొండ అనమాట, కొండలోంచి, సందుల్లోంచి దారి ఉంది. దారి ఉందంటే ఇది మరి మనుషులు కానీ లేదా పశువులు కానీ తిరిగే దారి అనే చెప్పుకోవచ్చు. ఏరియా చూడండి ఎలా ఉందో. ఒక ఏరియా అనమాట ఇది. కొండ ఇంతలా కొండలో ఎక్కడ ఎవరు పేర్లు కొట్టారా? ఇక్కడ ఎవరు బా ఇంతలా కొండలో అడవిలో పేర్లు కొట్టారు? ఏం పేర్లు ఇయ్యే? ఇంత కొండల సందుల్లో పేర్లు తెలియనా ఇది? అసలు ఏం పేర్లు అర్థం కావట్లేదే. ఇది తెలుగు భాష లేకపోతే ఇంకా వేరే భాష అనేది నాకు అర్థం కావట్లేదు. ఎందుకంటే తెలుగు భాష అయితే ఒకవేళ ఇది ఈ తరానికి సంబంధించిన వాళ్ళే ఈ పేర్లు రాశారు అని చెప్పుకోవచ్చు. ఒకవేళ ఇది తెలుగు భాష కనుక కాకపోతే ఇది ఈ తరానికి సంబంధించిన వాళ్ళు కాదు, ఇప్పటి వాళ్ళు కాదనమాట. కానీ ఇంత కొండ ప్రాంతంలో ఇక్కడ పేర్లు రాయడం అనేది నాకు అసలు విచిత్రంగా ఉంది. అసలు ఈ ఏరియాలో ఇంత కొండ ప్రాంతంలో, ఇంత కొండ సందుల్లో ఇక్కడ పేర్లు రాయటం ఏంటి అసలు నాకు విచిత్రంగా ఉంది. అసలు ఇక్కడ ఏంది, ఇక్కడ ఒక లావా బారినట్టుగా కనబడుతుంది. అసలు చాలా చాలా డిఫరెంట్గా చూద్దాం. కొత్తగా నా ఛానల్ చూస్తున్న వారైతే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ డిఫరెంట్ ఒక రాయి, డిఫరెంట్గా రాయి కనపడింది. చూద్దాం మనం అయితే అసలు కొత్త ప్లేస్కి వచ్చాము. నాకైతే ఇక్కడ కొన్ని విచిత్రమైన సంగతులు, విచిత్రమైన కొన్ని స్టోన్స్, రాళ్ళు, ప్రాంతం అంతా కూడా చాలా చాలా వెరైటీగా ఉంది. మనమైతే ఒక పెద్ద కొండ ఎక్కి మళ్ళీ దిగుతున్నాము. మళ్ళీ కొండ, ఇది ఒక లోయ అనమాట, అంటే చుట్టూ కొండలు ఉన్నాయి, ఇది ఒక పెద్ద లోయ అనమాట. ఆ లోయలోకి అయితే దిగుతున్నాము. చాలా ఇక్కడ డిఫరెంట్గా ఉంది. ఆ లోయలో కొన్ని గుప్త నిధులు సంబంధించిన కొన్ని లోయలో గుంతలో పెద్ద పెద్ద బాయిలు ఉన్నట్టుగా కనపడుతున్నాయి. ఈ గుప్త నిధులకు సంబంధించినవి లేకపోతే వజ్రాలకు సంబంధించినయా అనేది అయితే మనం చూద్దాం. కొత్తగా నా ఛానల్ చూస్తున్న వారైతే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, ప్రెస్ చేసుకోండి. ఆల్రెడీ ప్రెస్ చేసుకుంటే నేను పెట్టే ప్రతి వీడియో మీకు వస్తుంది. నా ఛానల్లో వజ్రాల గురించి, అలాగే రంగురాల గురించి, క్రిస్టల్స్ గురించి నాకు తెలిసిన కొంత సమాచారాన్ని అయితే మీతో పంచుకుంటున్నాను. నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ ప్రాంతం అంతా కూడా చాలా చాలా డిఫరెంట్గా ఉంది. రాళ్ళు కానీ, కొండలు కానీ చాలా వెరైటీ వెరైటీగా ఉన్నాయన్నమాట.
తెల్లగా నేను కింద కొండ కింద నుంచి చూస్తున్నప్పుడు తెల్లగా అయితే కనిపించాయి నాకు ఇరాళ్ళు. అప్పుడు నేను మ్యాప్ ఓపెన్ చేసి చూశాను, ఇంకా ఎక్కువగా ఇంకా లోపల కొండ ప్రాంతాల్లో లోపల లోయలో అయితే తెల్లగా కనిపిస్తున్నాయి. చూద్దాం, ఇట్లా బడి వెళ్ళిపోదాం. అయితే ఇట్లా వెళ్ళే ముందు నాకు అటు కొన్ని గుప్త నిధులకు సంబంధించిన లోయలు అయితే కనిపించాయి, అటు కూడా మీకు చూపిస్తాను. చూస్తూనే ఉండండి, మరొక కొత్త వీడియోతో మళ్ళీ మనం కలుసుకుందాం.